అదేమున్నా అది చెట్టు అది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్కే వ్లాగ్స్. సో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను శ్రీకాకుళం. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి నేను, మా పాప తన్వి అండ్ మధు మేము ముగ్గురు కలిపి సాలిగుండం చూద్దామని చెప్పి అయితే వచ్చాం చాప్. సో ఈరోజు ఈ వ్లాగ్లో మీకైతే సాలిగుండం చూపించబోతున్నాను. లాస్ట్ టైం నేను వచ్చాను అప్పుడు వ్లాగ్ ఏం చేయలేదు, ఈసారి వచ్చినప్పుడు కంప్లీట్గా ఎలా ఉంది ఏంటనేది మీకు కంప్లీట్గా చూపిద్దామని చెప్పి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసా. సో కార్ అయితే అక్కడ పార్కింగ్ ఉంది, అక్కడ పెట్టేసి ఇటు పక్క ముందుకైతే వస్తున్నాం వెళ్తున్నాం. సో దారి కనిపిస్తుంది కదా, మనం ఇలా తిన్నంగా వచ్చి ఈ పైకి అయితే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ చాలామంది ఈరోజు హాలిడే కదా, చాలామంది అయితే వచ్చారు ఇక్కడికి పిల్లలందరూ. సో ఆల్మోస్ట్ అందరూ కూడా వెళ్ళిపోయినప్పుడు మనం అయితే పైకి ఎక్కుతున్నాం. సో పైకి ఎక్కి వ్యూ ఎలా ఉందో చూద్దాం. వచ్చేటప్పుడు కూర్చోవడానికి ఇక అయితే సెట్ చేశారంతా, చాలా పెద్ద ట్రీ ఉంది. తను ఎక్కడికి వచ్చాం, ఎక్కడికి వచ్చాం చెప్పు, ఎక్కడికి వచ్చాం, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, కెమెరాకి వచ్చి చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, దిగిపోతావా, దిగి నడుచుకుని వెళ్తావా, హాయ్ చెప్పు. కొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే ఎలా ఉంది, ఎందుకు ఇలా కట్టారో మనకు తెలియదు, కానీ దీన్ని చూస్తుంటే నాకైతే స్టవ్ గుర్తొస్తుంది. అండ్ అలా కంటిన్యూగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సో పై వరకు ఉన్నాయి ఇది. సో పైన అయితే చాలామంది ఉన్నారు. మధు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. పార్కింగ్లో మనకి బుద్ధిస్ట్ స్టోపాస్ అని చెప్పేసి ఒక సాలిగుండం బోర్డు అయితే ఉన్నది. సో ఇది బాటి మనం అయితే ఇక్కడ పైకి అయితే వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ లైట్ ఫెయిల్ అవుతుంది. మనకి పైకి ఎక్కడానికి అయితే స్టెప్స్ లేవు, ఇలా రాళ్ళతోనైతే ఉన్నది. వాళ్ళ కాలంలో మెట్లు అంట మధు అంటుంది. ఇక్కడి నుంచి చూడండి ఎలా ఉందో. బట్ మనకి ఇరుపక్క చూసారు కదా, ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నానో ఆ వ్యూ చూడండి ఎలా ఉందో. తండ్రి పాపను ఎత్తుకొని ఎక్కుతుంటే కనిపిస్తుంది, అక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే కొన్ని చుక్కలు కనిపిస్తుంది. ఇక్కడ రాళ్ళతో పాటు చూడండి ఇది పాము పొర అయితే ఉన్నది మనకి స్టార్టింగ్లో కనబడింది. ఇంకా పైకి వెళ్తున్నాం, జస్ట్ చాలా తక్కువ ఎక్కాను కానీ బట్ తొందరగా అయితే అలసిపోతున్నా. తన్వి దగ్గర నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. వంశధార నది సో ఎండింగ్లో కనిపిస్తుంది కదా, అదంతా కళింగపట్నం బీచ్ అది. సో ఇక్కడి నుంచి ఇంకా ఆ పై వరకు అయితే చాలామంది ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. ఇదిదా ఎక్కడికి, అక్కడి నుంచి చూడాలా బంగారం, ఎక్కడ చూడాలి అక్కడి నుండి, దాయిట్రా బ్యూటిఫుల్ సన్సెట్. ఇక్కడి నుంచి ఇటుపక్క వ్యూ చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం.
ఇంక ఎక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అవుతున్నాం ఇంటికి వెళ్ళడానికి. ఆల్రెడీ లైట్ ఫెయిల్ అయితే అయింది, ఇంకా లెట్స్ గో. ఫైనల్గా ఒక్కసారి సాలిగుండం వ్యూ. ఇక్కడ నుంచి అయితే మీకు ఏం కనిపించట్లేదు కదా, ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో వ్యూ కిందకి. ఇంకా సాలిగుండంలో ఇప్పుడు మనం ఉన్నాం కదా, అదే టాప్. ఇంకా ఇంతకు మించి ఇంకా ఎక్కడికి వెళ్ళాలకే తెలియదు. సో ఇదే ఫైనల్ పాయింట్ అనమాట. మనం వ్యూ చూడడానికైనా సరే, ఎక్కడికైనా రావడానికైనా సరే, ఇదే ఫైనల్గా ఎక్కడికి రావాలి. కిందకు వస్తారు వ్యూ చూడండి. సో మేమైతే పైన దిగి కిందకైతే వచ్చాము. సో నేను రిటర్న్ వచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇప్పుడైతే ఫుల్ లైట్ ఫెల్ అయితే అయిపోయింది. సో మనకి ఇక్కడ స్టార్టింగ్లో అయితే టాయిలెట్స్ అవి అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. ఇంకా పక్కన మ్యూజియం అయితే ఒకటి ఉన్నది. సో ఆ మ్యూజియం కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉన్నది. సో మనమైతే ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నాం. సో రైట్ నౌ కరెక్ట్గా టైం 6:30 అవుతుంది. సో మ్యాక్సిమమ్ అందరూ కూడా వెళ్ళిపోయారు, మనమే లాస్ట్ ఒక 2 వెహికల్స్ అయితే ఉన్నాయి అంతే. సో ఇంకా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా ఇంటికైతే వెళ్ళిపోతాం. సో ఇంతకుముందు మీరు ఎప్పుడైనా సరే సాలిగుండం వస్తే నేను ఏమైతే మిస్ చేస్తాను అనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో అలాగే మీరు చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది కూడా కింద చేయండి. సో నిన్న యాక్చువల్లీ విశాఖపట్నం బీచ్ రోడ్ రిష్కొండ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే కవర్ చేశాను. సో అదైతే కింద కార్డ్స్లో అయితే ఆ లింక్ అయితే పెడతాను. ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి. సో ఓకే గాయ్స్, ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మనం ఇంకా స్టార్ట్ అవుదాం. ఓకే, సీ యూ నెక్స్ట్ బ్లాగ్.